చైనా వారితో మనం ఎప్పుడు ముందంజలో ఉండాలన్నా డిప్లొమాటిక్ గానే ఉండాలి తప్ప ఆయుధాలు అస్త్రశస్త్రాలతో కాదు ఎందుకంటే చైనా గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇలా ప్రెస్ మీట్ జరుగుతుండగా వ్యాన్ వచ్చి మనందర్నీ ఎక్కిచేసుకుని ఒక్క తుపాకీ ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు ట్రైనింగ్ లేదు ఏం లేదు ఇది నొక్కితే పేల్చుంది పేల్చుకుంటూ పోవడం అని మేము రావంటే అక్కడే పేల్చేస్తారు ఇండియా డెమోక్రటిక్ కంట్రీ ఇండియాలో ఏ పని చేయాలన్నా అనేక రూల్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్ ఉంది మనం ఐసోలేట్ చేయగలగడానికి చైనాకి ఇంతకన్నా బ్యాడ్ టైం ఈ చైనా పుట్టిన తర్వాత ఎప్పుడు లేదు వరల్డ్ మొత్తం కూడా చైనా అంటే ఒక రకమైనటువంటి అక్కడి నుంచే ఇది పుట్టిందిట యువాన్ ల్యాబ్ లోంచి వచ్చిందిట దేశం ప్రపంచం మొత్తాన్ని ఇంత చండాలం చేసేటానికి కారణం చైనాయట అని జనంలో అధిక శాతం నమ్ముతున్నటువంటి సమయంలో చైనా ఒక డెమోక్రటిక్ కంట్రీ వరల్డ్ లో లార్జెస్ట్ డెమోక్రసీ మంది అందులో శాంతి కాముకులం మనం మనలాంటి దేశం మీద కదా దండయాత్రకు వస్తుంది అన్నది ప్రపంచంలో ఏ దేశమూ అంగీకరించదు ఎక్సెప్ట్ మన నైబర్స్ తోటి మనం ఎందుకో సత్సంబంధాలు ఎప్పటి నుంచో లేవు ఇప్పుడు ఇంకా నేపాల్ తో కూడా మన దురదృష్టం అది నేపాల్ అంటే అది ఓన్లీ హిందూ కంట్రీ ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ రాజ్యం అది మనదేమో ఇప్పుడు హిందూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి పరిపాలిస్తున్నటువంటి సమయంలో నేపాల్ తో కూడా మనకి తగు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఏదేమైనా చైనా విషయంలో కూడా మనం ఏ ఇబ్బంది లేకుండా బయటపడతాం అనేటువంటి ఒక నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే మన దేశానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ప్రపంచంలో ఇన్నేళ్లగా బిల్డప్ చేసుకుంటూ వచ్చినటువంటి క్రెడిబిలిటీ